We'll be right back.
పరిశ్రమలో మేలి ముత్యాలు మేలి రత్నాలకి తన పేరు మీద అవార్డుని ఇవ్వడం ఆయన ఉండగా, ఆయన వ్యవస్థాపించినటువంటి ఈ అవార్డు పరంపరని కొనసాగిస్తూ మరి ఈ సంవత్సరం, గత సంవత్సరం, అలాగే 2019 రెండు అవార్డ్స్ని పురస్కార ప్రదానోత్సవ ఈ వేడుకకి మీ అందరినీ మరొక్కసారి ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఈ సంవత్సరం పురస్కార గ్రహీతల్ని, మా ముఖ్య అతిథిని ఆహ్వానించడానికి అక్కినేని నాగేశ్వరరావు గారి నట వారసుడు, వారసుడు శ్రీ అక్కినేని నాగార్జున గారిని వేదికపైకి సాదరంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గారికి అత్యంత ఆత్మీయులు, అలాగే చైర్పర్సన్ ఆఫ్ ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్స్, ఈ అవార్డ్ కమిటీకి చైర్పర్సన్, లెట్ మీ వెల్కమ్ శ్రీ టి సుబ్బిరామిరెడ్డి గారు ఆన్ టు ది స్టేజ్. కళాబంధు, ప్రముఖ పారిశ్రామికవేత్త, వ్యాపారవేత్త, నిర్మాత శ్రీ టి సుబ్బిరామిరెడ్డి గారు అక్కినేని నాగేశ్వరరావు గారికి అత్యంత సన్నిహితులు, ఆత్మీయులు. రెండు ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు గ్రహీత శ్రీదేవి గారు ఈ పురస్కారాన్ని వారి తరపున అందుకోవడానికి ప్రముఖ నిర్మాత, వారి భర్త శ్రీ బోనీ కపూర్ గారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మే నౌ ఇన్వైట్ శ్రీ బోనీ కపూర్ గారు ఆన్ టు ద స్టేజ్ టు రిసీవ్ 2018 ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు ఆన్ బిహాఫ్ ఆఫ్ శ్రీదేవి గారు. రెండు ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు అందుకోబోతున్నటువంటి రేఖ గారిని సాదరంగా వేదిక మీదకి తీసుకుని రావాల్సిందిగా ఏఎన్ఆర్ గారి కుమార్తె శ్రీమతి నాగసుశీల గారిని కోరుతున్నాను. ఈ సంవత్సరం పురస్కార ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పద్మభూషణ్ అవార్డు గ్రహీత మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నా. May I now request Sri Akkinene Nagarjuna garu to welcome you all and to speak his heart out. Cinema maatrame naaku talli tandri, everything ade naaku anni ichindi, ఎంతో ఇచ్చింది. కృతజ్ఞతగా ఆ తల్లి రుణం తీర్చుకోవడానికి ఒక అవార్డు క్రియేట్ చేయడం జరిగింది. సినిమా రంగానికి తమ సేవలతో గౌరవం తెచ్చేవారికి అది ఇవ్వాలని ఏఆర్ఆర్ నేషనల్ అవార్డ్ సృష్టించబడింది. ఇది ఏఆర్ఆర్ నేషనల్ అవార్డు గురించి నాన్న మదిలో ఆయన చెప్పిన మాటలు. ఆయన సంకల్పమే ఈరోజు మమ్మల్ని నడిపిస్తుంది. ఆయన ఆలోచనలే మేము ఆచరిస్తున్నాం. ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్ ఇస్ కన్ఫర్మ్ టు పర్సనాలిటీస్ హూ బాట్ రెస్పెక్ట్ టు ద ఫిల్మ్ ఇండస్ట్రీ అండ్ దే ప్రొఫెషన్. అలాంటి వారిని సగౌరవంగా సన్మానించుకుని వారి పేరుతో పాటు నాన్న పేరు కూడా చిరకాలం ఉండేలా ఈ ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు జరుగుతుంది. శ్రీదేవి గారికి, రేఖా గారికి ఆ గౌరవం దక్కాలని, వారికి ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు ఇవ్వాలని
నాన్న ఎప్పుడూ చెబుతూనే ఉండేవారు మాకు. ఆయన ఉన్నప్పుడు ఇవ్వలేకపోయాం, కానీ తెలుగు సినిమా ఉన్నంత వరకు అక్కినేని నాగేశ్వరరావు గారు ఉంటారు. ఈ వేదిక మీద ఉన్న ఏఎన్ఆర్ నేషనల్ అవార్డుతో పాటు నాన్న ఇక్కడే మనతోనే మన మధ్యనే ఉన్నారు. ఆయన సంకల్పం నెరవేరుతుందని చాలా సంతోషిస్తున్నారు. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఆన్ బిహాఫ్ ఆఫ్ అన్నపూర్ణ స్టూడియోస్, అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా అండ్ ది అక్కినేని ఫ్యామిలీ, వి వెల్కమ్ యూ టు ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్ సెరమనీ 2018-2019 అండ్ టు ద కాన్వకేషన్ ఆఫ్ అన్నపూర్ణ కాలేజ్ అండ్ ఫిల్మ్ అండ్ మీడియా. లెట్ మీ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ టేకింగ్ ద టైమ్ అవుట్ అండ్ గ్రేసింగ్ దిస్ ఒకేషన్ అండ్ అప్లిఫ్టింగ్ దిస్ ఒకేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆప్తులు, పెద్దలు, మా అక్కినేని కుటుంబానికి పెద్ద దిక్కు, అక్కినేని ఫౌండేషన్ చైర్మన్ శివరామరెడ్డి గారు, వెల్కమ్. శివరామరెడ్డి గారిని చూసినప్పుడల్లా నాకు ఒక ఆశ్చర్యం వేస్తుంది, నవ్వుకుంటాను కూడా. శివరామరెడ్డి గారికి నాన్నగారికి ఏజ్ గ్యాప్ ఉంది, కానీ వాళ్ళిద్దరూ ఒక క్లాస్మేట్స్ లాగా, బెస్ట్ ఫ్రెండ్స్ లాగా మాట్లాడుకునేవారు. ఆయనకి నాకు కూడా, శివరామరెడ్డి గారికి కూడా నాకు కూడా అంతే ఏజ్ గ్యాప్. ఆయన కూడా ఆయన క్లాస్మేట్ లాగానే ట్రీట్ చేస్తారు నన్ను. ఆయన్నే కాదు, ఎవరితో అయినా అలాగే ఉంటారు. చూడండి, ఇక్కడ చిరంజీవి గారితో కూడా అలాగే ఫ్రెండ్లీగా ఉంటారు, బోనీ కపూర్ గారితో కూడా అలాగే ఫ్రెండ్లీగా ఉంటారు, ఐఎమ్ ష్యూర్ రేఖా గారితో కూడా అలాగే మాట్లాడతారు. ఆయన అందరూ కళాబంధువు అంటారు. కళాబంధువు కాదు, నేను అందరి బంధువును అంటాను. అండ్ శివరామరెడ్డి గారు, థ్యాంక్ యూ అండ్ వెల్కమ్ టు దిస్ అవార్డ్. పూల రెక్కలు, కొన్ని తేనె చుక్కలు, రంగరేస్తివో, ఒక బొమ్మ చేస్తివో, ఇది సీతారామ శాస్త్రి గారు రాసిన పదాలు శ్రీదేవి గారి మీద. అవి అక్షరాలా నిజం. బోనీజీ, మీకు తెలుసో తెలీదో, శ్రీదేవి గారితో నేను 4 సినిమాలు చేశాను. నాకు బాగా గుర్తు, మొట్టమొదటి సినిమా ఆఖరి పోరాటం. ఆమె సెట్లోకి వస్తుంటే ఒక ఓరా, నిశ్శబ్దం. అప్పటి వరకు గొడవగా ఉండే సెట్ అంతా క్వైట్ అయిపోయేది. అంటే మామూలుగా మేమందరం లేచి నుంచునేవాళ్ళం, మా డైరెక్టర్ గారు లేరు, రాఘవేంద్రరావు గారు, ఆయన కూడా లేచి నుంచున్నారు. సార్ మీరెందుకు లేచి నుంచున్నారు, మేమందరం లేచి నుంచున్నాం, మీకు ఆమె ఎప్పటి నుంచో తెలుసు కదా అంటే, ఆమె దేవత అన్నారు, సంథింగ్ లైక్ దాట్. ఎస్, షీఈస్ ద గాడెస్ ఆఫ్ గ్రేస్. బోనీజీ, భగవంతుడు శ్రీదేవి గారికి ఇచ్చిన అందం, అభినయం ఆమె అదృష్టం అన్నారు. కానీ నేను అది కాదంటాను, దానికన్నా ఎక్కువ అదృష్టం బోనీ కపూర్ గారు భర్తగా లభించడం. ఐ నో శ్రీదేవిజీ అండ్ బోనీ కపూర్ జీ ఫ్రమ్ అ లాంగ్ టైమ్. ఐ నో హిజ్ అన్కండిషనల్ లవ్. హీ వాజ్ అ పిల్లర్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ ఫర్ హర్. షీఈస్ బ్లెస్డ్ టు హ్యావ్ అ హస్బెండ్ లైక్ హిమ్. హిమ్మత్వాలా అనే సినిమా ఆమెని హిందీలో ఒక హ్యూజ్ స్టార్ చేస్తే నేషనల్గా, బోనీ కపూర్ గారు తీసిన మిస్టర్ ఇండియా మేడ్ హర్ టు బి అ సూపర్ స్టార్. బోనీజీ, ఇట్ వాజ్ మై ఫాదర్స్ ఇంటెన్షన్ టు కన్ఫర్ దిస్ అవార్డ్ టు శ్రీదేవిజీ. హీ కుడ్ డూ ఇట్ వెన్ హీ వాజ్ విత్ అస్, వీ కుడ్ డూ ఇట్ వెన్ షీ వాజ్ విత్ అస్, బట్ ఐఎమ్ ష్యూర్ యాజ్ ఏఎన్ఆర్ లివ్స్ ఆన్, శ్రీదేవిజీ లివ్స్ ఆన్ ఫర్ ఎవర్. యాజ్ లాంగ్ యాజ్ ఇండియన్ సినిమా లివ్స్, బోనీజీ, దిస్ ఈజ్ యాజ్ ఎమోషనల్ టు మీ యాజ్ ఇట్ ఈస్ టు యూ సార్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్
అండ్ యాక్సెప్టింగ్ ది అవార్డ్ ఆన్ అవర్ బిహాఫ్. రేఖా గారు, ఏమండి, నాకు ఎప్పుడు మిమ్మల్ని రెండు క్వశ్చన్స్ అడగాలనిపిస్తుందండి, పర్మిషన్ ఇస్తే. అంటే ఒకటి, ఫస్ట్ది సింపుల్ క్వశ్చనే, సెకండ్ది కొంచెం కష్టమైన క్వశ్చను. మేమందరం కమర్షియల్ సినిమాలు చేస్తాము, ఆ కమర్షియల్ సినిమాలు చేసినప్పుడు వాటిలోనే వెలవెల్లాడతాం, ఎలా సక్సెస్ చేయాలి, దాంట్లో ఎలా యాక్ట్ చేయాలి, ఇది అని చిరంజీవి గారికి తెలుసు ఆ మాట. బట్ మీరు కమర్షియల్ సినిమా మెయిన్ స్ట్రీమ్ సినిమా చేశారు, ఇటు ప్యారలల్ సినిమా చేశారు, ఎలా మేనేజ్ చేశారండి ఆ సక్సెస్, ఎలా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఓకే, యూ కెన్ సే దట్ లేట్ లేదమ్మా. అండ్ చాలామందికి ఈ క్వశ్చన్ ఉండి ఉంటుంది, మీరు అసలు ఇంత అందంగా ఎలా ఉంటారండి? రేఖాజీ, యు ఆర్ అ దీవా, దీవా ఆఫ్ ఇండియన్ సినిమా. యు ఆర్ అ ఏజ్లెస్ బ్యూటీ, గిఫ్టెడ్ విత్ సొఫిస్టికేషన్, క్లాస్, ఎలిగెన్స్ పర్సానిఫైడ్. రేఖా గారు, శ్రీదేవి గారు ఇద్దరూ తెలుగు వారే, అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ద సూపర్ స్టార్స్ ఆఫ్ ఇండియా. వీ షుడ్ ఆల్ బీ ప్రౌడ్ ఆఫ్ దాట్. అండ్ ఇంకో విషయం మీకు తెలుసో తెలీదో, రేఖా గారి మొట్టమొదటి సినిమా తెలుగు సినిమా, ఎమ్ ఐ రైట్ మేడం? రంగుల రాట్నం. రాంగ్, వాట్ ఈస్ ఇట్? మీరు చెప్పండి తర్వాత. ఓకే, ఇవ్వండి మేడం, ఇచ్చి చెప్పేసేయండి. అందరికీ నమస్కారాలు. మీకు కూడా నమస్కారం నాగ్ బాబు. ఇప్పుడు అడగండి, ఫస్ట్ క్వశ్చన్ అడగండి మళ్ళీ. ది ఫస్ట్ క్వశ్చన్ ఇస్, ఈ మెయిన్ స్ట్రీమ్ సినిమా, ప్యారలల్ సినిమా, రెండు ఎలా మేనేజ్ చేశారు? మా వల్ల కాలేదండి. ఇదేమిటి, క్వశ్చన్ ఆన్సర్సా, అవార్డ్? అంటే మాకు అడ్వైస్ ఇస్తారేమో. అంటే నేను సినిమాలో స్టార్ట్ చేసినప్పుడు నాకు అసలు ఏమీ తెలియదండి, యాక్టింగ్ చేస్తున్నానా, నేను ఉంచుంటున్నానా, కూర్చుంటున్నానా, నిద్రపోతున్నాను, ఏం తెలియదు. కానీ నాకు తెలిసిన వరకు సినిమా సినిమా అనే కదండి, యాక్టింగ్ యాక్టింగే కదండి. మంచి సినిమా, చెడ్డ సినిమా, కలర్ సినిమా, బ్లాక్ అండ్ వైట్ సినిమా, కమర్షియలా, ఆర్ట, ఏ లాంగ్వేజ్లో చేస్తున్నావు, సినిమా సినిమా, సినిమా సినిమా. Life is life. Yes. In all its hues and shades. Life and cinema, they don't have another term to it. Yes. Life is life and cinema is cinema. Thank you. Thank you. Inko question? Abba, I was not prepared for this. Nene kaadu, andaru adugudam anukuntunnaru. Meeru inta andanga ela untarandi? Mundu kuda cheppanu, malli repeat chestanu, broken record laga. బ్యూటీ ఇస్ ఇన్ ది ఐస్ ఆఫ్ ది బిహోల్డర్ అండి. మీరు ఎంత అందంగా ఉన్నారో అలాగే నేను ఉన్నాను, రిఫ్లెక్షనే, ఇంకేం లేదు. మూడు క్వశ్చన్ మర్చిపోయారా? లేదండి, అడిగారు కదా. రెండు క్వశ్చన్స్ కాదమ్మా, ఫస్ట్ పిక్చరు. ఫస్ట్ పిక్చర్ తెలుగు సినిమా, రంగుల రాట్నం కదా? కాదు, రాంగ్. ఫస్ట్ తెలుగు పిక్చర్. సమ్ హెడ్స్ ఆర్ గోయింగ్ టు రోల్ అండి. నోబడీ నోస్, దే డోంట్ నో మై లాస్ట్ పిక్చర్. మీ ఫస్ట్ పిక్చర్ ఏంటండి? నా లాస్ట్ పిక్చర్ ఏంటి అని అడగండి. తెలీదు, నేనే మర్చిపోయాను. నా ఫస్ట్ తెలుగు పిక్చర్ ఇంటి గుట్టు. ఇంటి గుట్టు, థ్యాంక్ యూ ఫర్ దట్. మై హోమ్ ప్రొడక్షన్, దాంట్లో నేను 1 year old చిన్న పాపని. ఓకే, థ్యాంక్ యూ. నో నో, అది చూచండి, ఇట్స్ నాట్ దేర్. ఏంటి, 1 year old ఇస్ నాట్ కౌంటెడ్. భలే యాక్టింగ్ చేశానండి, మీరు చూడండి,
చూస్తే మీకు తెలుస్తుంది, ఊ ఐస్ క్రీమ్ ఎలా నాకేసి ఊ కార్లు గిరగిర తిరిపి. ఇప్పుడు చెప్పకూడదు, మీరు చూసి చెప్పండి. చూసి చెప్తాను. థ్యాంక్ యూ. రేఖా గారి మనసు ఎంత పెద్దదో చెప్పాలంటే, ఐ హోప్ దిస్ ఇస్ రైట్, రేఖా గారి మనసు ఎంత పెద్దదో చెప్పాలంటే, శ్రీదేవి గారు ఆఖరి రాస్తా ఒక సినిమాలో ఆమె చేసినప్పుడు హిందీలో హిందీ సరిగ్గా రాదని రేఖా గారే డబ్బింగ్ చెప్పారు. రేఖా గారు సార్, రేఖా గారు ఇంకో క్వశ్చన్ ఉందండి. సుబ్రహ్మణ్యుడి గారు ఏమిటి, అది కూడా రాంగ్గా చెప్పారు మీరు, అది కూడా రాంగే. మై గాడ్. అంటే హిందీ రానే, అంటే హిందీ రాకుండా చేయలేదు, అంటే హిందీ తెలియదని డబ్బింగ్ నేను చేయలేదు. అప్పుడు ఆకు కొంచెం బిజీ అన్నమాట. బిజీ. ఇట్ వాజ్ మై ప్లెజర్ అండ్ మై జాయ్. థ్యాంక్ యూ. దట్స్ వై ఐ డిడ్ ఇట్. అన్నీ తెలుసు ఆవిడ. ఏం చేన్ చేన్ అసలు చేంది ఏమీ లేదు. షీ కెన్ డూ ది ఇంపాసిబుల్. షీ స్టిల్ డూయింగ్ ది ఇంపాసిబుల్ రైట్ నౌ. ఓకే. ఇట్స్ బికాస్ ఆఫ్ హర్ ఐఎమ్ హియర్ ఆల్సో. ఆల్ రైట్. అవునండి. ఇఫ్ యూ సే సో. ఏమండి, ఆమెతో అదృష్టం వచ్చిందండి నాకు. ఒక 4 సినిమాల్లో చేశాను, మీతో కూడా ఆ సెలవు ఇప్పించేస్తే మీతో కూడా ఒక సినిమా. ఏమండి, ఈ క్యూ అయిన తర్వాత నేను వెళ్ళొచ్చా సెలవా? ఏమండి, ఈ క్యూ అయిన తర్వాత నాకు సెలవా? ఈ క్యూ అయిన తర్వాత ఏ బా అంటే ఏ రివర్బ్ అండి నా. లేదు, అది అది తప్పుగా. నో, అఫ్ కోర్స్ ఇట్ విల్ బి మై ప్లెజర్ టు ప్లే యువర్ గ్రేట్ గ్రాండ్ మదర్. ఇట్ వుడ్ బి లవ్లీ. థ్యాంక్ యూ. నో నో నో, యూ నాట్ గోయింగ్ టు బి మై గ్రేట్ గ్రాండ్ మదర్. ఐ వోంట్ యాక్సెప్ట్ దట్. నో, డజంట్ వర్క్. నాకు మీరు అనుకోకపోతే మీ పక్కన మీ అర్థంగా చేసే అవకాశం వస్తుంది. ఎలాగంటే మీరు డ్యూయల్ క్యారెక్టర్ ఫాదర్ సాల్వ్ చేస్తే ఫాదర్ క్యారెక్టర్ పక్కన వైఫ్గా ఆవిడ చేస్తారు. అది నేను అనుకుంటున్నాను. ఆవిడ కోరిక నా కోరిక ఎప్పటి నుంచో గుర్తుందామని ఎప్పుడు అన్నారు మీరు, కానీ అది మీకు అవకాశం ఇస్తున్నాను. ఆ రకంగా మీ కోరిక తీర్చుకోవచ్చు. ఓకేనండి. అంతేనే, నేను ఒప్పుకోను. ఆవిడ గ్రేట్ గ్రాండ్ మదర్ ఏంటి అలాగే నొప్పు. నా ఈ కార్డ్స్ అన్నీ పోయినాయండి. ఓకే, సో రేఖా గారు, సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ విత్ అస్. అండ్ దే సే పిక్చర్స్ టెల్ మోర్ దెన్ వర్డ్స్. వి హావ్ ప్రిపేర్డ్ అ బ్యూటిఫుల్ ఏవీ ఫర్ యూ. అట్లీస్ట్ ఐ థింక్ ఐ హావ్ ప్రిపేర్డ్. సో ఐ థింక్ యూ విల్ సీ దాట్. ఓకే, లేటర్ ఆన్, లేటర్ ఆన్. అండ్ టుడేస్ చీఫ్ గెస్ట్ పద్మభూషణ్. టుడేస్ చీఫ్ గెస్ట్ పద్మభూషణ్, మెగాస్టార్, ఆర్ ఓన్ మెగాస్టార్ చిరంజీవి గారు. నాకు అత్యంత ఆత్మీయులు. మా అన్నయ్య ద వన్ అండ్ ఓన్లీ చిరంజీవి. ఆయనతో అనుబంధం చెప్పాలంటే నిమిషాలు, గంటలు, రోజులు సరిపోవు. హీఈస్ ఆల్వేస్ అన్ ఇన్స్పిరేషన్ అండ్ అ గైడింగ్ ఫోర్స్. ఏఎన్ఆర్ నేషనల్ అవార్డుకి రమ్మనగానే ఆయన యుఎస్ ట్రిప్ కట్ షార్ట్ చేసుకుని వెంటనే ఇక్కడికి వచ్చారు. సో థ్యాంక్ యూ సార్ ఫర్ దాట్. అండ్ విత్ దిస్ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ ది ఏఎన్ఆర్ నేషనల్ అవార్డ్ సెరమనీ ఫర్ 2018 అండ్ 2019. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ నాగార్జున గారు. అక్కినేని నాగేశ్వరరావు గారు ఇందాక స్వయంగా చెప్పినట్టు ఈ అవార్డ్స్ నేను
ఉన్నంత వరకు కాదు నా తర్వాత కూడా నేను బతికి ఉండడం కోసం అనే ఒక కోరికతోటి వారు స్వయంగా ఈ అవార్డ్ని వ్యవస్థాపించడం జరిగింది. మరి ఈ అవార్డ్స్ ఇప్పటికీ 10 సంవత్సరాలు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. ఒక్కసారి వెనక్కి వెళ్దాం. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో మహామహులు అయిన వారికి అందచేసినటువంటి ఈ అవార్డ్స్ యొక్క గొప్పతనాన్ని చిన్న ఏవి రూపంలో చూద్దాం. ఏమని చెప్పాలి అంటే ఆయన విశిష్టత ఏమిటంటే ఆయన ఎదుగుతూ వినమ్రంగా ఉండేటువంటి తత్వం మనందరికీ ఆదర్శం. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి వర్క్ చేసినటువంటి గొప్ప మహనీయుల్ని తీసుకొచ్చినా కూడా ఆయన ఒదిగి ఉండడం ఈ వేదిక మీద నుంచి మేము ఎన్నోసార్లు చూసాం. మరి ఆయనకి ఈ కార్యక్రమంలో అండగా ఉంటూ ఆత్మీయులుగా ఉంటూ ఇందాక స్వయంగా నాగార్జున గారే చెప్పారు వారిద్దరూ చిన్నప్పటి నుంచి స్నేహితుల క్లాస్మేట్స్ అన్నంత ఆప్త బంధువుగా ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మరెడ్డి గారు మొదటి నుంచి కూడా ఈ అవార్డ్స్ని అందచేయడంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఆయన వంతు మూలస్తంభపు పాత్ర పోషిస్తూ వచ్చారు. శ్రీ సుబ్రహ్మరెడ్డి గారు ఈ సంవత్సరం కూడా చైర్పర్సన్గా అవార్డ్ కమిటీకి నిర్వహించారు. వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం, వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. లోకోత్తరాయణ సంఘటన నిరుపమాన సన్నివేశ నద్వితీయ నిరుపమ టుడేస్ అకేషన్ ఇస్ స్పెక్టాక్యులర్ ఫినామినల్ మ్యాచ్లెస్ మ్యాగ్నిఫిసెంట్. దేవలోకం నుండి కళా ప్రపంచం నుండి నా ఆప్త మహానటుడు అఖిలే నాగేశ్వర గారు చూస్తూ ఉన్నారు. ఆహా, ఏమిటి ఏఎన్ఆర్ అవార్డుని చక్కగా నాగార్జున చేస్తున్నాడని చెప్పి మరొక వైపు ఎప్పుడు నేను ఈ ఉపన్యాసం ఇవ్వలేను అనే నాగార్జున ఈరోజు విజృంభించి అందరిని నవ్వించాడు, కవ్వించాడు, మెప్పించాడు, బ్రహ్మాండంగా మాట్లాడాడు, రేఖదని అలా లేపి అందరితో మాట్లాడిపించాడు. అదేవిధంగా సైరా నరసింహారెడ్డిగా నటించి యావత్ భారతదేశం గర్వించే విధంగా మహానటుడిగా తెలుగు జాతి యొక్క కెపాసిటీని నిరూపించినటువంటి మా ప్రియమిత్రుడు ఒకవైపు చిరంజీవి గారు ఉంటే మరొక వైపు బోని కపూర్ ఏ బిగ్ స్టాల్వర్ట్ ఫిల్మ్ మేకర్ అండ్ ఏ హస్బెండ్ ఆఫ్ ఎ గ్రేట్ శ్రీదేవి హూ లుక్డ్ ఆఫ్టర్ ద ఫ్యామిలీ హూ లుకింగ్ ఆఫ్టర్ ఫ్యామిలీ ఎ గ్రేట్ ఫ్రెండ్ పర్సనాలిటీ. ఇంకా రేఖ ఏ స్టన్నింగ్ బ్యూటీ. ఇంతమంది మా సుశీల నాగేశ్వర గారు అమ్మాయి ఎంత కళకళలాడుతూ నవ్వుతూ ఎంతో ఆనందంగా మీ అందరం చూస్తూ ఉంటే నాకు ఒక్కసారి మళ్ళీ మా అఖిల నాగేశ్వర గారు చిరునవ్వు చూసినట్టుగా అనిపిస్తుంది. ఒక్క విషయం, సినిమా స్టార్స్కి మామూలుగా ఫ్యాన్స్ ఉంటారు. నేను కొన్ని 12-14 సినిమాలు నిర్మించాను, థియేటర్స్ కట్టించాను. కళ అంటే ప్రేమ, కళలోని ఈశ్వర శక్తిని చూసేవాడిని నేను. అఖిల నాగేశ్వరరావు గారు నాకు దాదాపు మా ఇద్దరికి 19 సంవత్సరాలు వేసి, కానీ ఇద్దరు నవ్వుకుంటూ ఒకే స్నేహితుల మాదిర క్లాస్మేట్స్ మాదిర చక్కగా ఉండేవాళ్ళం. సో ఈరోజు నేను ఎక్కడ పోయినా సుబ్రహ్మణ్యుడు గారు అని కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారంటే ఆ మహోన్నత వ్యక్తి అఖిల నాగేశ్వరరావు గారు స్నేహితుడైన కారణం లైఫ్లో అద్భుతమైన మనిషి. ఆయన ఇటువంటి ఎంత మహానటుడు అంత మహామనిషి, ఎంత మహామనిషో అంత మంచి హృదయం కలవాడు. ఇంకా ఆయన గురించి చెప్పాలంటే దానికి ఇది లేదన్నమాట. మేమిద్దరం దాదాపుగా పక్క పక్కన ఇళ్ళు 30 సంవత్సరాలు బంజారాయిలో ఉండేవాళ్ళం. మేము ఇళ్ళు కట్టినప్పుడు అసలు పక్కన ఏదీ లేదు. ఆయనకి ఎంత గొప్ప హృదయం అంటే ఎక్కడన్నా ఇట్లా పబ్లిక్ ఫంక్షన్స్లో సుబ్రహ్మణ్యుడి గారు అఖిల నాగేశ్వరరావు పక్కన ఉండేవాడు, ఇప్పుడు సుబ్రహ్మణ్యుడి గారు పక్కన అఖిల నాగేశ్వరరావు ఉండేది ఒక చలవతి చేసేవాడు. అంటే అంత విశాల హృదయం ఎవరు చెప్తారు అట్లా. ఆ విధంగా నన్ను ఎంతో హైలైట్ చేస్తూ ఒక ఆత్మీయత ఉంటూ వాళ్ళ కుటుంబం నాకు ఎంతో ఇది. సో ఆయనకి ఈ దాదా పాల్కే అవార్డు వచ్చినప్పుడు నాతో సాయంకాలం ఇంటికి భోజనానికి వచ్చి సుబ్రహ్మణ్యుడు గారు నాకు ఆలోచన వచ్చింది, దాదా పాల్కే అవార్డు ఈ విధంగా ఎంత గొప్పదో ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు ఒకటి పెడితే ఎలా ఉంటుంది అని. వండర్ఫుల్ ఐడియా అన్నాను. అది పెడతాను, 10 సంవత్సరం మీరు దానికి అవార్డ్స్ కమిటీ చైర్మన్గా ఉండాలి, మీరు దాన్ని నిర్వహించాలి. నేనే కాదు నా తర్వాత తరతరాలు కూడా ఇది ఈ కార్యక్రమం మా నాగార్జున చేయాలి అని ఆ రోజు నాకు చేయవేసుకున్నాను.
ఆయన ఆఖరి రోజుల్లో కూడా నాతో నేను శ్రీదేవి గారికి రేఖకి అవార్డు ఇవ్వాలనుకున్నాను, అది మీరు నాగార్జునతో మీరు నిర్వహించాలన్నాడు. కొంతకాలం ఆలస్యమైంది. ఆయన అసలు లేడు అంటే భరించలేకుండా ఉన్నాం. అంత గొప్ప వ్యక్తి మీరు చూశారు ఇప్పుడు ఆయన నటన, ఆ పద్ధతి, ఆయన ఇది ఒక మళ్ళీ ఏఎన్ఆర్ పుట్టడో చూడలేము, ఎప్పుడు ఇస్తాడో బ్రహ్మ ఉండేటువంటి ఏఎన్ఆర్ అక్కడే నాగేశ్వరరావు గారిని మన అదృష్టం మనకి ఎప్పుడు లభిస్తుంది. ఇంకా ఆయనకు మరొక అదృష్టం ఏమిటంటే తండ్రి కోరికను ఎవరు నిర్వహిస్తారా? ఈ రోజుల్లో తండ్రి కోరికని నాగార్జున నిర్వహించాలని ఒక శపథం చేసి ఈ అవార్డు ఇవ్వాలని పట్టుబట్టి అవార్డు ఇచ్చిందని హెడ్స్ ఆఫ్ టు నాగార్జున అండ్ డైలీ. ఈ రోజుల్లో తండ్రి ఇచ్చిన ఆస్తిని పంచుకొని మా తండ్రికి బుద్ధి లేదు ఇంకొక పది కోట్లు ఎక్కువ ఇవ్వకుండా దృష్టిపెట్టుకునే రోజులు కొంతమంది, అలా కాకుండా తను మా తండ్రి ఇంత గొప్ప నాకు జన్మనిచ్చాడు, నా జీవితంలో ఎంతో వెలుగొందించాడు, ఆయన మాట నిరూపాలని చెప్పి వచ్చినటువంటి నాగార్జున నిజంగా అభినందిస్తున్నాను. ఇక అవార్డ్స్ శ్రీదేవి, శ్రీదేవి లేదు అంటే ఆమె ఖచ్చితంగా దేవలోకానికి వెళ్ళిన దేవత అని చెప్పాలన్నమాట. మామూలుగా అందం ఉంటుంది, అందంతో పాటు హృదయ సౌందర్యం కూడా ఉన్న చాలా కొద్దిమంది, అది ఆమెకు ఉంది. ఎక్కడ ఏ కార్యక్రమానికి వచ్చిన ఫ్యామిలీ మెంబర్గా పాప శ్రీదేవి, ఆమె నటనకి ఇంకా చెప్పబడలేము. తెలుగు ఆడపడుచు జాతీయ స్థాయిలో అంత ఖ్యాతి తీసుకుని వచ్చి అందరూ గర్వించేలాగా శ్రీదేవి ఈరోజు మనలో లేదంటే ఎంతో బాధగా ఉంది. ఇంకంతకన్నా చెప్పే ఇది లేదు. ఇంకా ఆమె అదృష్టం ఉంటే జీవితంలో ఎంత ఆమె ఎన్ని మెట్లికి పైకి వెళ్ళిందో, షీ సేమ్ ఫార్చునేట్ టు హ్యావ్ ఏ డిస్టింగ్విష్ వర్స్టైల్ గుడ్ హస్బెండ్ బోనీ కపూర్. బోనీ కపూర్ లుక్డ్ ఆఫ్టర్ ద ఫ్యామిలీ ఐ నో సో వెల్. జస్ట్ నో వెన్ యూర్ కమింగ్ ఇన్ ద కార్ ఆల్సో ఐ వాజ్ టెలింగ్ హిమ్ దో హీ వాజ్ ఫీలింగ్ సాడ్ మిస్సింగ్ హర్, హీఈస్ మిస్సింగ్, వీఆర్ ఆల్ మిస్సింగ్ హర్. సో ఐ టోల్డ్ హర్ దట్ రియలీ యూ లుక్డ్ ఆఫ్టర్ సో వెల్ వెన్ షీ వాజ్ అలైవ్, నౌ ఆల్సో లుకింగ్ ఆఫ్టర్ చిల్డ్రన్. అండ్ హీ హిమ్సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ ఫిల్మ్ మేకర్, ఈజ్ వన్ ఆఫ్ ద అవుట్ స్టాండింగ్ స్టాల్వర్ట్ మేకర్స్ ఇన్ ద కంట్రీ, మేక్ మిస్టర్ ఇండియా, సో మెనీ ఫిల్మ్స్ హీ మేడ్, నౌ ఆల్సో ఈజ్ మేకింగ్. సో ఈరోజు ఆమె లేకపోయినా ఆమె తరపున ఆమె ఆత్మ పయనించి చూస్తూనే ఉంది. ఈరోజు ఇద్దరు గ్రేట్ ఆత్మలు, అఖిలేంద్ర నాగేశ్వర ఆత్మ, శ్రీదేవి ఆత్మ ఇద్దరు. ఇకపోతే రేఖ సార్, రేఖ మీ అందరు అమ్మాయిలు మీకు చెప్పాలి రహస్యం, ఎలా రేఖ మరి అంత అందంగా ఉండాలి జీవితంలో అని చెప్పి. దిస్ ఈజ్ ఏ స్టన్నింగ్ బ్యూటీ ఆల్మోస్ట్ ఫ్రమ్ 35 ఇయర్స్ ఐ హావ్ బీన్ సీయింగ్. అదే అందం, అదే అభినయం, ఎక్కడ మొహంలో కొంచెం కూడా అసలు ఏమాత్రం తేడా లేదు. ఏమైంది ఏంది, వాట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ బ్యూటీ అండ్ హౌ యు ఆర్ మెయింటైనింగ్? దానికి కారణం కూడా ఉంది. షీ ఇస్ షై టైప్, షీ డజంట్ గో మచ్, చాలా కొద్దిగా కలుస్తుంది, కానీ గుడ్ హార్టెడ్ లేడీ. ఎవరి గురించి ఆమెకి చెడుగా మాట్లాడే టైం లేదు, అటువంటి ఆలోచన లేదు. ఏ గుడ్ పాజిటివ్ ఎనర్జీ, డిసిప్లిన్ పర్సనాలిటీ. తెలుగు అమ్మాయిగా ఉండి జాతీయ స్థాయిలో అద్భుతంగా నటించి మా అందరం గర్వించే విధంగా ఈరోజు రేఖ అంటే ఒక సింబాలిక్ పర్సనాలిటీ ఇన్ నేషనల్ ఫీల్డ్. అటువంటి రేఖకి ఈరోజు ఏఎన్ఆర్ అవార్డు శ్రీదేవి గారి ఏఎన్ఆర్కి ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు చీఫ్ గెస్ట్ చిరంజీవి ఈజ్ ఏ ఎక్స్ట్రాడినరీ పర్సనాలిటీ. ఒకవైపు అన్స్టింటెడ్ గ్రేట్ స్టార్, ఎనీ రోల్ ఈ జస్ట్ మ్యాగ్నిఫైస్, ఈ సింప్లీ స్టిమ్యులేట్స్, ఈ ఇన్స్పైర్స్, ఈ మేక్స్ పీపుల్ టు బికమ్ స్టన్డ్ అండ్ వైబ్రేటివ్ హవ్ హిస్ పర్సనాలిటీ. మరొకవైపు మంచి మనిషి, గ్రేట్ హ్యూమన్ బీయింగ్, ఆ మనిషిలో నమ్రత, మంచితనం, అందుచేతనే చిరంజీవి కూడా ఈజ్ కంప్యూటింగ్ విత్ మీ. ఇంకా నేను ఇంకా ఆయనకి చాలా పెద్దవాడిని ఏజ్లో, సో ఈజ్ ఆల్వేస్ ఎవర్ ఇంక ఈ వయసు రాదు ఆయనకు కూడా మొత్తాన్ని. కాబట్టి ఇంకొక 15 సంవత్సరాలు ఇట్నే హీరోగాని ఉంటేనే ఉంటాడు చిరంజీవి, తిరుగు లేదని చెప్తున్నాను. సభాముఖం ప్రజెంట్ జనరేషన్ నేర్చుకోండి, లర్న్ ఫ్రమ్ అఖిలేంద్ర నాగేశ్వరరావు గారు, లర్న్ ఫ్రమ్ చిరంజీవి, లర్న్ ఫ్రమ్ నాగార్జున. బీ ఏ గ్రేట్ హ్యూమన్ బీయింగ్. ఇన్స్టెంట్లీ యాక్సిడెంట్లీ యూ మే బీ పాపులర్, యూ మే బి ఫాలోయింగ్, యూ మే బి ఫ్యాన్స్, దట్స్ ఓన్లీ ఇన్సిడెంటల్ యాక్సిడెంటల్. యూ విల్ హ్యావ్ ఎటర్నల్ పర్సనాలిటీ ఇఫ్ ఆర్ నైస్ టు పీపుల్, ఇఫ్ ఆర్ డౌన్ టు అర్త్, అండ్ ఇఫ్ యూ మీట్ పీపుల్, ఇఫ్ యూ గో అండ్ టేక్ ది ఆనర్ వెన్ పీపుల్ గివ్ యూ,
సపోజ్ కొన్నిసార్లు అవార్డు జరిగిస్తుంటారు, మేమేందండి అవార్డుకి పోయేది, అమాయకత్వం అజ్ఞానం అని చెప్తున్నాను. కారణం కోట్లాది మంది ప్రేక్షకులు మీకు ఫ్యాన్స్గా ఉన్నప్పుడు వాళ్ళని నిన్ను చూసి ఆనందించే అవకాశం లేనప్పుడు నువ్వు స్టేజ్ మీకు వచ్చి ఒక అవార్డు తీసుకుంటే అయ్యో నా ఫ్యాన్ నా ఆర్టిస్ట్ నా స్టార్ తీసుకున్నాడే అని సంతోషపడతారు. అది తెలియదు జనరేషన్స్కి. ఆనాడు ఏఎన్ఆర్ ఎన్టీఆర్ గ్రేట్ పీపుల్, దే హావ్ ప్రూవ్, దే హావ్ షోన్ నౌ చిరంజీవి షోయింగ్ దట్ ఆఫ్ సేమ్ థింగ్ దెన్ నాగార్జున అని చెప్తూ కన్క్లూజన్లో ఈ అవార్డు యాజ్ నాగార్జున సేస్ పర్మనెంట్గా ఎప్పుడు ఏఎన్ఆర్ అవార్డు అద్భుతంగా జరుగుతూ ఉంటుంది. పెద్ద పెద్ద గ్రేట్ స్టాల్వర్డ్స్కి అవార్డ్స్ ఇచ్చారు, ఇప్పుడు ఈరోజు కూడా స్టాల్వర్డ్స్కి ఇస్తున్నారు, చాలా సంతోషం. ఆఖరిగా మీరందరూ ఇంత ప్రేమతో ఒక చాలామంది అక్కినేని నాగేశ్వరరావు గారి పేరుతో ఉన్న అవార్డుకి మేము రావాలి, మేము ఆ పాలు ఆ ఆనందంలో పాలు పంచుకోవాలి అనేటువంటి ఉత్సాహంతో ఉల్లాసంతో ఉత్తేజంతో చైతన్యంతో చేసిన మీ అందరూ కూడా నా హృదయపూర్వకంగా మిమ్మల్ని అభినందిస్తున్నానని చెప్పాలన్నమాట. మనకు వైపు చెప్తూ జయ జయ శంభో హే రుద్ర, జయ జయ శంభో హే ఓం నమో భగవతే ఓంకారం ప్రణమం దేవం, జయ జయ శంభో ఓం నమో భగవతే ఓంకారం భద్రరూపాయ, జయ జయ శంభో ఓం నమో భగవతే ఓంకారం రుద్రరూపాయ, జయ జయ శంభో ఓం నమో భగవతే ఓంకారం యక్షస్వరూపాయ జటాధరాయ పినాకహస్తాయ సుదివ్యదేహాయ దిగంబరాయ తస్మై యకారాయ నమశివాయ శంభో శంకర హర హర మహదేవ్. లార్డ్ శివ గివ్స్ యు లాంగ్ లైఫ్ గుడ్ హెల్త్ థ్యాంక్ యూ టు ఆల్. I now request Shri Boni Kapoor ji to speak a few words. Namaskar everybody. I'm sure she would have felt humbled receiving this award, and I accept it on her behalf with all humility. Thank you. Thank you ANR Foundation, thank you Akinani family, thank you Sivaram Reddy garu, thank you very much. Oka kanta karuna rasam maroka kanta nippu kanam ekakalallo kurpinchagala abhinayam Rekha gariki ANR National Award 2019 andinchalsindiga Sri Chiranjeevi gari chethala mediga ee karyakramanni konasaginchalsindiga korutunnam. Congratulations Rekha garu on receiving ANR National Award 2019. చిరంజీవి గారు అవార్డుని పురస్కారాన్ని అందచేస్తారు. సుశీల గారు రేఖ గారికి పట్టు చీరతోటి ఇంటి ఆడబడుచునే సత్కరిస్తున్నారు. కంగ్రాచులేషన్స్ రేఖ గారు. ఈనాటి మా పురస్కార గ్రహీత రేఖ గారు మాట్లాడే ముందు ఈనాటి మన ముఖ్య అతిథి పద్మభూషణ్ అవార్డు గ్రహీత మనందరి మనసుల్ని ఖైదీ చేసి పడేసిన మెగాస్టార్ చిరంజీవి గారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మీరు చెప్పింది 7 కల్ అయిపోతుంది ప్రోగ్రాం అన్నారు, 7 అవుతుంది. నాకు మొక్కలు ఎక్కువ మాట్లాడి టైం ఏమో తీసుకుంటే ఏమనుకోరు కదా. ఓకే థ్యాంక్ యూ. ఎందుకంటే నేను
ఆరు దశాబ్దాలకు ముందు నుంచి మాట్లాడాలి, అది టైం అవుతుందని అడుగుతున్నాను. థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్న పెద్దలకు, విచ్చేసిన ఆహ్వానితులకు, ప్రతి తన అభిమాన నటుడి సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా పక్కనున్న టౌన్లో రిలీజ్ అయింది, వెళ్ళి చూడాలి అని తన కోరికని తన భర్తకు చెప్పుకుంది. నా అభిమాన నటుడి సినిమా వచ్చిందండి, వెళ్ళి చూడాలి. ఈ సమయంలో ఎలా వెళ్తావు అని అంటే, తప్పదు వెళ్ళాలి సార్, ఆల్ రైట్. భార్య డెలివరీ అయ్యే ముందు అడిగిన కోరిక కదా తీర్దామని ఆ యువకుడు సరే అన్నాడు. అయితే అక్కడి నుంచి ఒక 6 కిలోమీటర్లు పక్కన టౌన్కి వెళ్ళాలి. అక్కడప్పుడు రవాణా సౌకర్యం, బస్సులు గిస్సులు అలాగేమి లేవు. జట్కా బండిలో వెళ్ళాలి, గతుకుల రోడ్డు. సరే కూర్చుని కష్టపడి ఆ గతుకుల రోడ్డులో వెళుతూ ఆ సినిమాని ముందుగానే ఊహించుకుంటూ చాలా ఆనందంగా వెళుతున్నారు. ఎదురుగా ఈ అప్పుడే ఎద్దులు ఆవులు రోడ్డు మీద మంద వస్తుంది. ఈ గుర్రబండి కొంచెం అటు ఇటు కంగారు పడి పక్కకి వెళ్ళిపోయింది, పక్క గుంట్లో పడింది. ఈ జట్కా బండి గుర్రబండి కింద పడిపోయింది, దాంట్లో ఉన్న ఆ జంట కూడా కింద పడిపోయారు. ఆ భర్తకి చాలా కంగారు వేసింది. ఏమైందో తన భార్యకి నిండు గర్భిణిని గబగబా వెళ్ళిపోయి లేవదీసి, ఎలా ఉంది ఏంటంటే, చించిన దెబ్బలు తగిలి పర్వాలేదు అంటూ తమ ఎంచుకుంది. సరే వద్దులే, ఇంకా వెనక్కి వెళ్ళిపోదాం, ఈ సమయంలో వెళ్ళటం ఎందుకు రిస్క్ అని అంటే, నో ఏమైనా సరే చూడాలి అని ఆ అమ్మాయి అంది. సరే ఇంకా భార్య అంతగా కోరుకుంటుంది కదా సరే అని భర్త తప్పనిసరి పరిస్థితిలో వెళ్ళారు. ఆ సినిమా చూశారు, ఆవిడ ఎంతో ఆనందించింది. ఇంటికి వచ్చారు, తన కోరిక తెచ్చిన భర్త మీద కూడా తను ఎంతో ముచ్చటపడి చాలా ప్రేమ కురిపించింది. ఈ కథలో ఆ గర్భిణీ స్త్రీ మా అమ్మ అంజనాదేవి, ఆ తండ్రి ఆ యువకుడు మా నాన్న వెంకట్రావు గారు, ఆ పల్లెటూరు మొగల్తూరు పక్కన ఉన్న టౌన్ నర్సాపురం, సంవత్సరం 1955, ఆ సినిమా రోజులు మారాయి. ఆ కథానాయకుడు ఎవరో కాదు, ఈ మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారు. అమ్మకి ఆయనంటే అంత పిచ్చి, అంత ఇష్టం. ఆయన సినిమాలు ఏది మానకుండా వరుసపెట్టి చూస్తుంది. ఇంతకీ ఆ కడుపులో ఉన్నది ఎవరో చెప్పాను కదా, నేనే, అది నన్ను మర్చిపోయాను. సో అమ్మ కడుపులో నుంచి ఆ సినిమా మీద అంత ప్రేమ ఉంది, ఆ నాగేశ్వరరావు గారి పట్ల అంత అభిమానం ఉంది కాబట్టి బహుశా నాకు కూడా అమ్మ కడుపులో నుంచే సినిమా అంటే అంత ఇష్టం కాబోలు. ఆ ఏర్పడి నా చదువైన తర్వాత ఇంకేం ఆలోచించి ఆ సినిమా ఇంట్రెస్ట్ రావాలని కోరుకున్నాను, వచ్చాను. అండ్ ఎలాంటి సమయంలో వచ్చానంటే, ఒక గ్రేట్ లెజెండరీ పర్సనాలిటీస్, మహానటులు మన ఇండస్ట్రీలో స్టిల్ వాళ్ళు వేలుతున్న సమయంలో నేను కూడా ఇక్కడ నటుడిగా వచ్చి, వారు ఉన్నటువంటి నాగేశ్వరరావు గారు, రామారావు గారు ఇలాంటి వాళ్ళు ఉన్నటువంటి సమయంలో నేను కూడా ఇండస్ట్రీలో నటుడిగా నిలదొక్కుకుండా చేసే ప్రయత్నం నేను ఉండటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆ తర్వాత వారితో అక్కినేని నాగేశ్వరరావు గారితోటి మెకానికల్లుడులో ఆయనతో పాటు నేను నటించడం మామల్లుడుగా, అది నాకు అద్భుతమైనటువంటి జ్ఞాపకం నాగేశ్వరరావు గారితోటి. అక్కడ ఏర్పడినటువంటి మా పరిచయం నెమ్మదిగా వ్యక్తిగతంగా ఆయన నన్ను ఇష్టపడటం, ఆయన మీద నాకున్న అభిమానాన్ని నేను చెప్పుకోవటం, ఇవన్నీ చెప్తుంటే ఆయన ఇంటికి రాని పిలిచేవాళ్ళు. వాడి ఇంట్లో ఎన్నోసార్లు మేము కూర్చున్నాము హైదరాబాద్లో కూడా. అండ్ ఆయనకి ఇష్టమైనటువంటి ఒక ఇప్పుడు ఒక కోన్యాక్ లాంటిది ఫారిన్ కంట్రీకి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి ఆయనకి ఇస్తారు, ఎంతో చాలా సరదాపడి. ఎందుకు అంటే లేదని మీకు ఇష్టం ప్లీజ్ అంటే చాలా ఆనందంగా తీసుకునేవాడు. ఆయనతోటి సంభాషిస్తున్నప్పుడు ఎన్నో విషయాలు చెప్తుండేవారు. ఆయన ఈ సినిమా ఇండస్ట్రీలో మంచి చెడు, ఎవరి పట్ల ఎలా ఉండాలి, అండ్ ఈ ప్రొడ్యూసర్స్ పట్ల మన ధర్మం ఏంటి, మన బాధ్యత ఏంటి అంటూ ఆయన చెప్పిన విషయాలు ఈ రోజున నన్ను, నేను ఈ రకంగా క్రమశిక్షణతో ఉండటానికి నాకు దోహదపడింది. ఆ రకంగా ఆయన నాకు గురుతుల్యులు అని చెప్పగలను. ఆయన మాట్లాడుతుంటే నేను శ్రోతని తప్ప నేను నోరు తెచ్చి మాట్లాడే అవకాశమే ఉండదు నాకు. ఆయన నడిచే నిఘంటువు, ఒక ఎన్సైక్లోపీడియా నటనలో.
అలాంటి మహానుభావుడితో నాకు సాంగత్యం ఉండటం అన్నది నేను చూసుకున్న పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నాను. అలాగే ఆయన గురించి చాలామందికి తెలియని ఆయన మానసికంగా ఎంత బలమైన వాళ్ళు, శారీరకంగా కూడా ఎంత ఉత్సాహంగా ఎంత ఎనర్జెటిక్గా ఉంటారంటానికి ఒక రెండు సంఘటనలు చెప్పాలి. ఆ సంఘటనలు టి సుబ్బారావురెడ్డి గారు సాక్ష్యం. ఆయన పరమేశ్వరి థియేటర్స్ని రెనోవేట్ చేసి ఈ మధ్య సంవత్సరంలోనే దాన్ని మళ్ళీ ఇనాగ్రేట్ చేశారు. చేసినప్పుడు నాగేశ్వరరావు గారిని, శ్రీదేవి గారిని, జయసుధ గారిని, జయప్రద గారిని, అలాగే హెల్త్ మినిస్టర్ అప్పటి అజాద్ గారిని, గులాం నబీ అజాద్ గారిని నన్ను పిలిచారు. ఆ స్టేజ్ మీద కూర్చున్నాం, ఇలాగే మాట్లాడుతున్నాము. గులాం నబీ అజాద్ నా పక్కన ఉన్నారు. నాగేశ్వరరావు గారు రాగానే అక్కడ ఒక ఎనర్జీ, ప్రతి ఒక్కరూ ఆయన లేచి నిలబడి ఇచ్చిన మర్యాదకు కానీ ఆ స్టాండింగ్ ఓవేషన్ కానీ అవన్నీ ఆయన చూసినప్పుడు ఆయన ఎవరైనా అని అడిగాడు. ఇదేంటి, ఇది నాగేశ్వరం జిల్లా అడుగుతాడని. ఆయన ఒక లెజెండరీ పర్సనాలిటీ అండి, మాకు నటనకి ఒక దేవుడు లాంటి ఆయన. ఆయన అక్కడే నాగేశ్వర గారు అనగానే తల కొట్టుకున్నాడు. ఓ ఐ నో ఎన్టీ రామారావు ఏఎన్ఆర్ అయ్యో నాకు తెలుసు అది, కానీ నువ్వు బయట ఎప్పుడు అది చూడలేదు, అందుకని గబుకుని గుర్తుపట్టలేకపోయినా, ఐమ్ వెరీ వెరీ సారీ అంటూ ఆయన రిగ్రెట్స్ ఫీల్ అవుతూ ఆయన ఏజ్ ఎంత ఉంటుందని అడిగారు. ఆయనకి 90 ఇయర్స్ ఆ టైం, 90 ఇయర్స్ సుమారుగా 90 ఇయర్స్ ఉంటాయని అన్నాను. ఓ మై గాడ్, 90 ఇయర్స్లో అంత ఎనర్జెటిక్గా ఉన్నారు, ఎక్కడ అసలు మనిషి బెసగలేదు, ఎంత ఇదిగా ఉన్నారు. నేను హెల్త్ మినిస్టర్గా అడుగుతున్నాను, ఆయన్ని అడుగుతాను, ఆయన ఈ ఎనర్జీకి ఇంత హుషారుకి ఏంటి రీజన్, ఆ సీక్రెట్ ఏదో చెప్తే కనుక మా మినిస్ట్రీలో అది ఇంప్లిమెంట్ చేసి ప్రతి ఒక్కరికి ఇది చెప్పి ఇలా ఉండాలి ఆయనలాగానే చెప్తాను చెప్పేసి ఆయన అనటం నిజంగానే నాగేశ్వర గారు రాగానే లేచి దండం పెట్టి ఆయన ఆ సీక్రెట్ని చెప్పండి సార్ అంటూ అడిగారు. ఆయన ఆ రకంగా ఆయన అంత ఎనర్జెటిక్గా, మానసికంగా అంత ధైర్యంగా, అంత ఇదిగా ఉంటారు బలోపేతంగా. ఇంకొకసారి సందర్భంలో ఇదే టి సుబ్బారావురెడ్డి గారు వాళ్ళ మనవడి పెళ్లి చేస్తూ పెద్ద స్టేజ్ కట్టారు, ఒక 15 అడుగులు ఎత్తు. అక్కడ హేమమాలి గారు డ్యాన్స్ అయిపోయిన తర్వాత హేమమాలి గారికి నన్ను అక్కడే నాగేశ్వరరావు గారికి రమ్మని చెప్పేసి ఆవిడ సన్మానం చేయాలన్నారు. సరే మెట్లు ఎక్కుతున్నారు, ఆయన కొంచెం ఏజ్డ్ కదా అని చెప్పి నేను చెయ్యి అందివ్వబోతుంటే అలా నా ఇంకా చూశారు. అందులో నేను ఒకసారి ఆగిపోయినా సార్, ఏమనుకుంటున్నావు, నడవలేను అనుకుంటున్నావా, కదనుకు చేయందిద్దామని. నో, నేను నడవగలను, ఆ స్ట్రెంగ్త్ నాకుంది, నన్ను అండర్ ఎస్టిమేట్ చేయగలను. అప్పుడు కూడా ఆయన వయసు 88-89 సంవత్సరాలు, 90 రాబోతుంది. అంటే ఆయన మానసికంగా ఎంతో బలోపేతమైన మనిషి. అది ఈరోజు మనందరం తెలుసుకోవాల్సింది. చాలామంది 60 ఏళ్ళు అయిపోయి రిటైర్ అయిపోగానే ఏదో పెద్దవాళ్ళు అయిపోయి వయసు అయిపోయింది అని జవసత్వాలు నీరసించిపోతాయి. అలా కాదు. నాగేశ్వరరావు గారు చనిపోయే ముందు వరకు కూడాను ఆయన ఎప్పుడు చాలా ధైర్యంగా ఉంటుండేవారు, మానసికంగా ఎంతో బలంగా ఆయన ఫీల్ అవుతుండేవారు, అట్లాగే ఎగ్జిబిట్ చేస్తుండేవారు. అంత పవర్ఫుల్గా ఉండేది ఆయన వ్యక్తిత్వం కానీ మనస్తత్వం కానీ. అది నాకు ఎంతో ఇన్స్పిరేషన్. అలాంటి మహానుభావుడితోటి ఆఖరి రోజుల్లో ఆయన డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు ఆయనతోటి వెళ్ళి ఆ గదుల్లో కూర్చుని ఆయనతోటి సంభాషించేంత చనువు తీసుకుని నాతో ఆయన మాట్లాడుతుంటే ఎంతో రిలీఫ్ ఫీల్ అయ్యేవాళ్ళు. అక్కడే ఉన్న సుశీల గారు చెప్తుండేవారు, మీరు వచ్చి కూర్చొని ఆయనతో మాట్లాడుతుంటే కనుక నాన్న ఎంత కొంత రిలీఫ్ ఫీల్ అవుతున్నారండి, బాగుంది అప్పుడు వచ్చి కనపడుతుండని. అలాగా ఆయనతోటి నా ప్రయాణం, నా అనుభవం ఉంది. అలాంటి నాగేశ్వరరావు గారు ఎప్పుడు అంటుండేవారు, ఒక దాదాసాహెబ్ పాల్కే అవార్డ్, అత్యున్నత పురస్కారాలు ఈ సినిమా ఇండస్ట్రీలో, భారతదేశ సినీ చరిత్రలో. అలాగా మనం ఉన్నా లేకపోయినా మన పేరు చిరస్థాయిగా ఉండిపోవాలి అంటూ ఆయన ఈ అవార్డు పెట్టాలని ఆలోచించినప్పుడు సుబ్బారావురెడ్డి గారితో షేర్ చేసుకున్నప్పుడు వేరే సమయంలో ఆయన నాతో చెప్పడం జరిగింది. చాలా అద్భుతమైంది. ఈరోజుకి ఈ అవార్డు అక్కినేని నేషనల్ అవార్డు నెమ్మది నెమ్మదిగా మహామహులకి ఈ రోజున అవార్డు ఇస్తూ ఇది ఏదో ఒక రోజుకి దాదాసాహెబ్ పాల్కే అంత గొప్ప అవార్డుగా తీర్చిదిద్దుతుంది అంటలో ఎలాంటి సందేహం లేదు. దాన్ని ఆ రకంగా నానా నట వారసత్వమే కాదు, నానా ఆశయాలను కూడా తన ఆశయాలుగా చేసుకుని నాగార్జున గారు దీన్ని ముందుకు తీసుకువెళతారు. ఆ రకంగా నాన్నగారి జ్ఞాపకాలు, నాన్నగారి ఆశయాలని సజీవంగా ఉంచుతారు. ఆ విధంగా మనకి భౌతికంగా దూరమైన అక్కినేని నాగేశ్వరరావు గారు
ఇలాగా ఇంతమంది మనసుల్లో ఇంతమంది కళాకారుల్ని మనం సన్మానించుకుంటూ వాళ్ళకి అవార్డులు ఇస్తూ ఆ రకంగా ఆయన ఎప్పుడు చిరస్థాయిగా ఉంటారు, మన అందరి మధ్య ఉంటారు, మన మనసులో ఉంటారు. ఇప్పుడు కూడా పయనించి ఆయన అన్నీ వీక్షిస్తూ ఉంటారు. వారి ఆశీస్సులు మనందరికీ ఉంటాయి. అలాంటి నాగేశ్వర గారి అవార్డు నేను ఈరోజు నా చేతుల మీదుగా బహుముఖ ప్రజ్ఞాశాలి అద్భుతమైనటువంటి కళాకారులు ఇద్దరు అటు టాలెంటెడ్ కానీ బ్యూటీ కానీ అసలు ఒక సూపర్ స్టార్స్ అయినటువంటి మన దక్షిణాది నటీమణులకు ఈరోజు లెజెండరీ పర్సనాలిటీస్కి నేను ఆ అవార్డు వారికి ఇవ్వటం అన్నది నేను నాకు దక్కినటువంటి గొప్ప అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. నాగార్జున, మీకు మీ కుటుంబానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ఎంత సంతోషాన్ని ఇచ్చారో తెలియదు, కానీ నాకు మాత్రం అపారమైన సంతోషాన్ని గౌరవాన్ని ఇచ్చారు. దానికి మీకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ అవార్డు శ్రీదేవి గారికి, రేఖ గారికి ఇవ్వటం అనేది ఎంతో సముచితం. వారిద్దరూ మన భారతదేశం గర్వించే నటీమణులు వాళ్ళు. మరీ ముఖ్యంగా మన దక్షిణ భారతదేశం చెప్పాలంటే తెలుగు నేలతో వాళ్ళకి అనుబంధం ఉంది. అలాంటి వారు ఈ రోజున భారతదేశం యావత్తు గర్వించేంత గొప్ప నటీమణులుగా పేరు తెచ్చుకున్నారు. మనందరం గర్వించే స్థాయిలో వాళ్ళు ఉన్నారు. అలాంటి లెజెండరీ పర్సనాలిటీస్ ఈ అవార్డు ఇవ్వటం అన్నది, ఈ అవార్డు ద్వారా వారికి ఎంతో గౌరవం. అలాంటి వారికి సన్మానించుకోవటం మనకి ఎంతో గర్వం. శ్రీదేవి గారు మన మధ్య లేరు. శ్రీదేవి గారు ఎవరికైనా ఒక అరుదైనది ఏంటంటే, ఆవిడికి సినిమా 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 తప్ప మరొక ధ్యాస లేదు, మరొక తెలియదు ఆవిడికి. ఆవిడతోటి నేను 3-4 సినిమాలు చేశాను. ఆ సినిమాలు ఎప్పుడు మాట్లాడినా ఖాళీ సమయంలో సినిమా గురించే మాట్లాడతారు. సినిమా నెక్స్ట్ కథ ఏంటని చూసుకుంటారు. ఇది ఎంత బాగా చేయొచ్చు అని, చిరంజీవి గారిని ఇలా చేస్తే ఇలా చేస్తారా అంటూ సినిమా గురించి ఆలోచన తప్ప సినిమా తప్ప మరొకటి ఏం తెలియదు ప్రపంచంలో. అలాంటి వ్యక్తి శ్రీదేవి గారు. అండ్ మనందరం దురదృష్టం, శ్రీదేవి గారు మన మధ్య లేకపోవటం, ఆవిడ ఆ భగవంతుడు అర్థంతరంగా తీసుకెళ్ళిపోవటం చాలా చాలా బాధాకరమైన విషయం. అండ్ ఇప్పటికీ తలుచుకుంటే అది నిజం కాదేమో, కలేమో, కల అయితే బాగుంటుందని ఎప్పుడు అనిపిస్తుంటుంది. అండ్ అలాంటిది ఎవరికి లేనిది ఆవిడకి ఏంటంటే, అన్ని భారతీయ భాషల్లో అన్ని చిత్రాల్లో నటిస్తూ మరణించే ముందు దాకా నటిస్తూనే ఒక సూపర్ స్టార్, లేడీ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా అన్ని లాంగ్వేజ్లు చేస్తున్నాయంటే అది ఒక్క శ్రీదేవి గారు మాత్రం. అలాంటి శ్రీదేవి గారిని పోగొట్టుకోవడం మన దురదృష్టం. అండ్ ఈ సందర్భంగా బోనీ కపూర్ గారికి నా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తున్నాను. కానీ ఈ అవార్డు ఇచ్చి ఆవిడని మళ్ళీ గుర్తు చేసి ఆ రకంగా మన బాధ్యత, మన సంతోషాన్ని ఆ రకంగా తెలుపుకున్నాం. ఇది ఇలా ఉంటే మన పార్లమెంట్లో ఆ మధ్యస్థం 3 సంవత్సరాల క్రితం నేను పార్లమెంట్లో ఉన్నప్పుడు, పార్లమెంట్ అంటే అందరికీ తెలుసు గొడవ గొడవగా ఉంటుంది, రచ్చరచ్చగా ఉంటుంది, కేకలు కేరింతలు పేపర్లు ఇసేసుకోవటాలు ఇవన్నీ ఉంటాయి. అండ్ ఈ సందర్భంలో ఈ గొడవలు మనకెందుకులే, నేను తలంచుకుని సెల్ ఫోన్ చూసుకుంటున్నాను. ఆల్ ఆఫ్ ఏ సడన్ సైలెన్స్ అయిపోయింది మొత్తం పార్లమెంటు రాజ్యసభ అంతా. ఏంటి ఇంత సడన్గా అయిపోయింది, ఏమైందండి? నేను తలైతే చూస్తే అందరు తలలు పొద్దుతిరుగు పువ్వులాగా ఒక పక్కన చూస్తున్నాయి. నేను చూశాను ఒక అందాల రాశి, ఒక అద్భుత సౌందర్య రాశి వెలుగుతూ ఒక అంటే సూర్యుడిలాగా అంటారు అందరూ పొద్దుతిరుగు పువ్వులైతే లోపలికి వస్తున్నారు. ఆ తర్వాత నేను అందరు చూశాను నోళ్ళు వెళ్ళగక్కుంటూ అలా చూస్తున్నారు. ఆ అందాల రాశి, ఆ బ్యూటీ, ఆ ఎవరో కాదు మెరుస్తున్న తార ఎవరో కాదు, నా తోటి రాజ్యసభ సభ్యురాలు ఆ సమయంలో, అది రేఖ గారు. మీకు గుర్తుందా? మీరు ఎంతమంది నాకు డిస్టర్బ్ చేశారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ చర్చించుకుందామంటే చర్చించుకోనివ్వకుండా వాళ్ళు తెచ్చుకుండా మ్యాటర్ మర్చిపోయేలా చేశారు. ఆ రోజున సభ జరగలేదంటే ఒట్టు. ఆ తర్వాత తెలుసుకున్నారు ఆవిడ, ఓహో నేను రావడం అనేది రాజ్యసభకి కొంచెం డిస్టర్బెన్స్, కొంచెం తగ్గిస్తే బెటర్ ఏమోనని ఆవిడ అప్పుడప్పుడు గెస్ట్గా వస్తూ ఉండేవారు.
తెలుసు వాడికి ప్రాబ్లం. నేను వస్తే కనుక వీళ్ళందరూ దేశ సమస్యలు మాట్లాడరు, అటిట్యూడ్ చేసి ఇటు పక్క చూస్తూనే ఉంటారని చెప్పేసి. ఇది అతిశక్తి కదా, నిజంగా జరిగింది. అండ్ అలాంటి స్టాండింగ్ బ్యూటీ అండ్ ఆవిడ టైమ్లెస్ గ్లామర్, ఏజ్లెస్ బ్యూటీ, ఎవరు అంటే ఒక రేఖ గారు తప్ప ఇంకెవరి గురించి చెప్పుకోగలం. అలాంటి రేఖ గారి చేతుల మీదుగా నేను ఒక లెజెండరీ అవార్డ్, ఆ లెజెండరీ పర్సనాలిటీ చేతుల మీదుగా ఫిలింఫేర్ అవార్డ్ నేను తీసుకోవటం, లెజెండరీ అవార్డ్ ఫిలింఫేర్ అవార్డ్ ఇచ్చింది, అది నేను జీవితంలో మర్చిపోయినట్టు అద్భుతమైన సంఘటన. అండ్ అలాగే ఈ మధ్యనే 15 రోజుల క్రితం నేను వారితో ఫోన్లో మాట్లాడాను వేరే విషయం మీద. అంటే నా ఇంట్లో ఒక ఫంక్షన్ జరుగుతుంది, 80s క్లబ్ అని సౌత్ ఇండియన్ స్టార్స్ అందరూ కలిసి సెలబ్రేట్ చేస్తుంది, ఈసారి స్పెషల్ గెస్ట్గా మీరు రావాలి, మీరు ఉంటే కనుక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటుంది, బాగుంటుందంటే రావడానికి ప్రయత్నం చేస్తా అన్నారు, చూడాలి వస్తారు రారు అది వారికి. అండ్ శ్రీదేవి అట్లా రేఖ గారు వారిని మేము కాలేజీలో ఆల్మోస్ట్ నా కాలేజ్ ఫినిష్ అయ్యే రోజుల నుంచి చూస్తున్నాను. అండ్ ఉత్సవ్ చూశాను, సిల్సిల, బీవీఐతో ఐసి, ఇంకా అన్ని రకాల సినిమాలు చూస్తూ ఉండేవాళ్ళం, అలా చూస్తూ పెరిగాం మేము. అండ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కూడా వరుసగా సినిమాలు చూస్తూనే ఉన్నాను నేను ఆవిడ. అండ్ ఆవిడ నేను నిజంగా ఆరాధించే నటీమణిలో ఆవిడ ప్రధానంగా ఉంటారు. ఆవిడంటే అంత ప్యాషనేషన్, ఆ విషయం ఆవిడకి తెలుసు కూడా, ఎన్నోసార్లు చెప్పారు కూడా నేను. అండ్ ఈ రోజున వారికి నా చేతుల మీదుగా అవార్డు ఇవ్వటం అన్నది, అది ఆవిడకి ఎంత సంతోషం తెలియదు, కానీ నాకు మాత్రం అపరిమితమైన సంతోషం. ఐఎమ్ సో హ్యాపీ, ఐఎమ్ సో ఫార్చునేట్ రేఖ గారు. అండ్ ఈ రోజున ఆ నకిలీ నాగేశ్వర అవార్డు రావటం ఆవిడకి గౌరవం, వారికి ఆ అవార్డు ఇవ్వటం నాకు గౌరవం. అండ్ రేఖ గారి మీద నాకు అంత అభిమానం ఉంది, అంటే ఎంతగా ఆవిడ ఇష్టపడతారంటే అంతగా ఇష్టపడతాం. ఆ ఇష్టానికి నేచర్ స్పందించిందో తెలీదు, నా భార్య నాకు రేఖ గారు సురేఖ అని దొరికింది. సురేఖను అందరూ సురేఖ అని పిలుస్తారు, నేను మాత్రమే రేఖ అని పిలుస్తాను. ఎందుకంటే రేఖ అనుకుంటుంది నా పేరు సురేఖ కదా, అందుకు రేఖ అని పిలుస్తాడేమో అనుకుంటుంది, కానీ తెలియదు ఆవిడ నా అభిమాన నటీమణిని, నా ఆరాధ్యంగా ఆరాధించిన నటీమణిని దృష్టిలో పెట్టుకుని తన రేఖ అని పిలుస్తుంటాను. ఇంతవరకు ఆ విషయం తెలియదు. ఓ నాగార్జున ఇది నా వైఫ్ చూడపోతే బెటర్, ఎడిట్ చేసి పక్కన పెట్టండి. సో చాలా సంతోషంగా ఉంది. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా మా నిత్యుడు, నా సోదరుడు నాగార్జున గారికి, వారి కుటుంబ సభ్యులు 50 మందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అండ్ మరొకసారి అవార్డు విన్నర్స్కి అటు శ్రీదేవి తరఫున బోని కపూర్ గారికి, మా ఆరాధ్య నటీమణి రేఖ గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలుపుతున్నాను. అండ్ ఇక్కడ కంక్లూడ్ చేసే ముందు నేను సుబ్బరామరెడ్డి గారి గురించి చెప్పాలి. ఆయన కళల పట్ల, కళాకారుల పట్ల ఆయనకున్న అభిమానం అంతా ఇంత కాదు. ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ప్రతిదీ ఇంత బాగా ఒక ఈవెంట్స్ జరుగుతున్నాయి, కళాకారులకు ఇంత గౌరవం లభిస్తుంది, కళాకారులకు ఎంత ఉత్సాహంగా ఉన్నారు అంటే వాటికి ప్రధానమైన కారణం టి సుబ్బరామరెడ్డి గారు. ఒక అవార్డు ఫంక్షన్ చేసినా, ఎవరికైనా ఏదైనా ఒక సక్సెస్ జరిగితే వాళ్ళకి సన్మానాలు చేస్తూ ఉత్సాహపరుస్తూ వారికి మరింత ప్రోత్సాహం అందివ్వాలన్నా సుబ్బరామరెడ్డి గారు. నాలాంటికి మీకు కొత్తగా ప్రోత్సాహం ఎందుకంటే అంటుంటే, కాదు కాదు సైరా పెద్ద హిట్ అయింది, నీకు నేను సన్మానించుకోవాలంటూ ఎంతో ఉత్సాహపడిపోతారు, ఎంతో తపన పడతారు. ఈ ఏజ్లో కూడా ఆయన వయసును కూడా మీరు ఉత్సాహంతో ప్రోత్సాహంతో ఎంత ఎనర్జెటిక్గా ఆయన సార్ మన మమ్మల్ని అందరినీ ఆయన గౌరవించి తీరు చూస్తుంటే కనుక భగవంతుడు ఆయనకి మరింత ఆయురారోగ్యాలు ఇవ్వాలి, మరింత శక్తి సామర్థ్యాలు ఇవ్వాలి, ఆయన ఆయుష్ నిండు 100 ఏళ్ళు బతకాలి, తద్వారా కళాకారులకి కళావంతులకి ఆయన తరపున సముచితంగా ఆయన బాధ్యత మీన్ ధర్మ నెరవేరాలని కోరుకుంటూ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చిరంజీవి గారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావడంతో ఈనాటి కార్యక్రమానికి కళ పెరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఏఎన్ఆర్ నేషనల్ అవార్డు 2019 పురస్కార గ్రహీత రేఖ గారిని ప్రతిస్పందించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. ఇక్కడి నుంచి మాట్లాడవచ్చా సార్? అందరికీ నమస్కారాలు.
పెద్దలకి డబల్ నమస్కారాలు, చిన్నలకి నా ముద్దులు, నా ఆశీర్వాదాలు. అన్నిటికంటే ముందు మర్చిపోలేదండి సుబ్బిరామిరెడ్డి గారికి నమస్కారం, చిరంజీవి గారికి నమస్కారం, బోని కపూర్ గారికి నమస్కారం, నాగా నమస్కారం, సుశీల నమస్కారం అండి, అమల నమస్కారం అండి, అందరూ మీ ఫ్యామిలీ మెంబర్స్, ఆల్ యువర్ స్టూడెంట్స్, ఆల్ యువర్ ఫ్రెండ్స్ ఫ్రమ్ మై ఫెటర్నిటీ, మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. యాక్చువల్లీ దిస్ ఇస్ మై హోమ్ కమింగ్. దిస్ స్టూడియో ఐ స్పెండ్ అ గుడ్ ఐ థింక్ ఆల్మోస్ట్ 10 years ఇయర్. సో ఐఎమ్ వెరీ నాస్టాల్జిక్ అండ్ వెరీ వెరీ ఎమోషనల్ అండ్ ఇట్స్ అ వెరీ ఓవర్వెల్మింగ్ మూమెంట్ ఫర్ మీ రైట్ నౌ. అక్కినేని నాగేశ్వరరావు గారు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయను, కొంచెం నీ రివైండ్ చేసి కొంచెం ఫ్లాష్ బ్యాక్. మీకు వినిపిస్తుందా నేను మాట్లాడేది? వినిపిస్తుందా? ఓ వినిపిస్తుంది అనమాట. నాకేమో ఫీడ్బ్యాక్. ఓకే, చిన్నప్పుడు మీకు టైం లేదని చెప్పారు కదా, సెలవు తీసుకున్నా, టైం లేదు, మాట్లాడొచ్చా నాగా? మాట్లాడొచ్చా? ఓకే, సారీ అండి, నాకు బ్యాక్ అక్కడికి వెళ్ళిపోతాను, అక్కడికి వెళ్ళిపోతాను. చిన్నప్పుడు మా చిన్నాన్న, మీకు తెలుసో తెలీదో, వేదాంతం రాఘవయ్య గారు, ఆయన ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారు, ఆ అబ్బాయి చాలా చాలా ఫోకస్డ్, ఆ అబ్బాయి నా కొడుకు కూడా, నా తమ్ముడు కూడా, నా ఫ్రెండ్ కూడా, ఆ అబ్బాయి చాలా స్మార్ట్, చాలా ఫన్నీ, చాలా ప్రేమ, చాలా క్వైట్, కానీ షై ఉన్నా ఒక్కసారి కెమెరా ఆన్ అయితే అద్దరి కొట్టేస్తారు. ఆ అబ్బాయి ఎవరు, ఆ అబ్బాయి ఎవరు, ఆ అబ్బాయి ఎవరు అని అమ్మని అడిగాను. ఎవరు లేరు, నాగేశ్వరరావు గారు అని చెప్పి చెప్పారనమాట. అయితే ఆ సినిమా చూడాలి, ఏ సినిమా నాకు చూపించమ్మా అని ఒకసారి చెప్తే, మొట్టమొదట నా ఫస్ట్ ఫిల్మ్, నేను చూసిన ఫిల్మే లైఫ్లో, ఆ సినిమా పేరేమిటంటే సువర్ణ సుందరి. ఇక్కడ నేను ఉంచున్నానంటే దాని యాక్చువల్లీ రీజన్ డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఆయనే, నాగేశ్వరరావు గారు, అంజలత్తయ్య ఇద్దరే. ఇక ఆ సినిమా చూసేసి అబ్బా పిచ్చి పట్టేసింది అనుకోండి, మైకో వచ్చేసి ఏమి ఫ్యాంటసీ, ఏమి సెట్లు, ఏం కాస్ట్యూమ్స్లు, ఏం డైలాగులు, ఏం పాటలు, ఏం డాన్స్లు, ఏం రొమాన్సు. చిన్న వయసు నాకు రొమాన్స్ అంటే ఏంటి, నా బొంత నాకేం తెలుసు, కానీ ఆ కంట్లో లుక్ చేసేసి ఏంటో ఆ ఫ్యాంటసీ, ఏంటో ఒక మాట ఉంది అని అనుకున్నాను. దాని తర్వాత ఒక 100 సార్లు అయినా చూసుంటానండి ఆ పిక్చర్, నమ్మితే నమ్మరండి మీరు. ఆ సినిమా చూసేసి సినిమా అంటే ఏంటి, ఓహో ఇలాగనమాట. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ అన్నపూర్ణ బికాస్ అన్ఫార్చునేట్లీ ఐఎమ్ జంపింగ్ టాపిక్స్ బట్ అన్ఫార్చునేట్లీ ఐ డి నాట్ గెట్ టు మీట్ అండ్ స్పెండ్ టైమ్ విత్ నాగేశ్వరరావు గారు అ లాట్. బట్ ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోలో నేను షూటింగ్ చేసేదాన్ని, అండ్ ఐ టు లివ్ స్టే ఎట్ ద బంజారా హిల్స్. నేను రోజు బంజారా హిల్స్ నుంచి అలాగా పైన అప్ హిల్ వెళ్తూ ఒక చిన్న గుడి ఉండేది అనమాట, అక్కడ నమస్కారం చేసుకుని అక్కడి నుంచి ఇలా తిరిగితే ఇక్కడ నాగేశ్వరరావు గారు, ఇక్కడ సుబ్బిరామిరెడ్డి గారు, అక్కడ బయట నుంచే నమస్కారం చేసుకుని, నాగేశ్వరరావు గారు నన్ను కొంచెం ఆశీర్వదించండి, మీలాగా పెద్ద స్టార్ అవ్వాలి. అప్పుడేంటి, ఇట్స్ నాట్ సో ఫార్ అవే, ఇట్స్ ఓన్లీ ఇన్ ది 80s, యూనో. సో నేను ఎప్పుడు వెళ్తానా, ఆ ఇంటి లోపలికి ఎప్పుడు వెళ్తానా, ఎప్పుడు అవకాశం దొరుకుతుందా అని అనుకున్నాను అన్నమాట. ఎనీవే, టు కట్ ద లాంగ్ స్టోరీ షార్ట్, ఒకరోజు నన్ను పిలిచారు భోజనానికి, అమ్మ బాబోయ్ నాగేశ్వరరావు గారేనా, నిజంగానా వెళ్ళాలా, టీ రామారావు గారు చెప్పారనమాట. ఆయన ఇంట్లో వెళ్ళి, ఐ రిమెంబర్ ఇట్ లైక్ యెస్టర్డే, యు నో, యు సిట్టింగ్ ఆన్ ద హెడ్ ఆఫ్ ద టేబుల్, లెఫ్ట్లో నేను కూర్చున్నాను. సో ఈ సేయింగ్, అమ్మాయి
నువ్వేమనుకున్నావు, నేను నిన్ను చాలా ఫాలో చేస్తున్నాను తెలుసా. మేబీ యూ డోంట్ నో దిస్ బట్ ఐ సా యూ వాకింగ్ ఎవ్రీ సింగిల్ డే. నువ్వు షూటింగ్ ఉన్నా లేకపోయినా రోజు 7 o'clock ఇన్ ద మార్నింగ్ యు వాక్ అప్ ద హిల్, అలా తీసుకున్నాను ఇలాగ పైన విండో చూసుకుని ఇలా తిరిగి వెళ్ళు, అమ్మో హీస్ బీన్ వాచింగ్ మీ అని చెప్పేసి భయపడిపోయాను. దెన్ హీ వెంట్ ఆన్ టు టాక్ అబౌట్ డైజెషన్ అండ్ ఫుడ్ అండ్ వాట్ యూ షుడ్ ఈట్ వాట్ నాట్. అండ్ దెన్ ఈ లుక్ అట్ మీ, నేను ఒక్క మాట చెప్తే ఒట్టు షట్ మై మౌత్ అండ్ కెప్ క్వైట్. బట్ హీ లుక్ అట్ మీ అండ్ హీ సెడ్, చూడమ్మా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వాట్ యు పుట్ ఇన్ యువర్ స్టమక్ అండ్ వాట్ యు ఫీడ్ యువర్ బ్రెయిన్. అది జ్ఞాపకం పెట్టుకో. వాట్ యు పుట్ ఇన్ యువర్ స్టమక్, ఆఫ్ కోర్స్ ఎవ్రీ మసిల్ కౌంట్స్, ఇట్ సర్వ్స్ యూ ఫిజికలీ, ఇట్ టేక్స్ యూ ఫ్రమ్ పాయింట్ ఏ టు పాయింట్ బి. అండ్ యాజ్ అన్ యాక్టర్ యూ హ్యావ్ టు బి స్టామినా ఫిట్ అండ్ యూ హ్యావ్ టు బి డాన్సింగ్ అండ్ ఫైట్స్ అండ్ అప్పుడు ఏంటంటో యూ హ్యావ్ టు నో టు స్విమ్, యూ హ్యావ్ టు నో టు రైడ్ అ హార్స్ అండ్ ద వర్క్స్, ఇట్ లిస్ట్ గోస్ ఆన్ అండ్ ఆన్. కానీ అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ దట్ యూ షుడ్ నో వాట్ టు పుట్ ఇన్ యువర్ బ్రెయిన్. సో వాట్ యూ పుట్ ఇన్ యువర్ బాడీ సర్వ్స్ యువర్ బాడీ, బట్ వాట్ యూ పుట్ ఇన్ యువర్ బ్రెయిన్ సర్వ్స్ యువర్ స్పిరిట్. అప్పుడు నాకు అర్థం కాలేదు కానీ I went back and I thought about it. He said, it'll serve your soul, ma, gyapkum bitko. So just to compare, not to compare actually, my nanagar vaksar cheppar naku. So I asked him one day, my daddy, appa, allaram doctor aitthar, allar padichi, na school ke pole, eppidi adu, nama doctor aali, allaram doctor aitam. Paravala ma, doctors save lives, but actors save souls అని చెప్పారనమాట మా డాడీ. ఈ రెండు మాటలు ఇలాగ పళ్ళులో ఇలా కట్టేసుకుని ఇలాగ మూట కట్టుకుని నేను పెట్టుకున్నాను జీవితం అంతా. ఐ హ్యావ్ ఫాలోడ్ దిస్, ఐ హ్యావ్ ఆల్వేస్, నాట్ ఆల్వేస్ బట్ అప్పుడప్పుడు చాక్లెట్ ముక్కేస్తాను, బాగా కుక్కేస్తాను, కానీ ఐ ఆల్వేస్ మానిటర్డ్ వాట్ ఐఎమ్ ఈటింగ్ putting in my stomach, and I mostly monitor what I put in my brain, because brain has a mind of its own. It can play in games with you, it can be your worst enemy. Adi mana, it's not even a part of you, heart is a part of you ana ne anukunta, that is my opinion. So brain ఇస్ సంబడి, ఒక బెత్తం తీసుకుని ఇలాగ టీచర్ లాగా నుంచుని ఉంటుంది, కమ్ ఆన్ లెట్ సీ హౌ యూ గోయింగ్ టు ట్యాకిల్ దిస్ మూమెంట్ అని చెప్పేసి. సో యూ హ్యావ్ టు కాన్స్టెంట్లీ కమ్ బ్యాక్ టు యువర్ బ్రెయిన్ అని నేను అనుకుంటాను. సో దిస్ ఇస్ అ స్మాల్ లెసన్ ఐ హ్యావ్ లెర్న్డ్ ఫర్ ఆల్ ది స్టూడెంట్స్ హూ వాచింగ్. నేను ఏ టీచర్ అని కాదు, ఐఎమ్ నాట్ గివింగ్ యూ ఎనీ లెక్చర్, జస్ట్ షేరింగ్ అ థాట్. సో ఇఫ్ యూ ఆస్క్ మీ సీక్రెట్, అందరూ ఎక్స్టర్నలీ బ్యూటిఫుల్ 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 అంటారు, నాకు ఐ హ్యావ్ నథింగ్ టు డూ విత్ మై బ్యూటీ. ఇట్ ఈస్ మై జీన్స్, మై మదర్స్ అండ్ మై ఫాదర్స్ లవ్ ఫర్ ఈచ్ అదర్ విచ్ వాస్ ఎక్స్టెండెడ్ టు అస్ అండ్ ద ఫ్యామిలీ, అండ్ ఇట్ ఈస్ మోస్ట్లీ ఆల్ ఆఫ్ యూ, మై ఫ్యాన్స్, మై లవ్డ్ వన్స్, మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. మీలాంటి వాళ్ళమ్మా, మీరు నా ఫ్యామిలీ, బిలీవ్ ఇట్ ఆర్ నాట్. అండ్ బికాస్ ఆఫ్ నాగేశ్వర రావు దట్ one thing, and because that film of his made such an impact, he and Anjalatiya, I must say, because Anjalatiya, she's the first person to give me a break in Telugu film called Amma Kosam. Because at home we used to talk in English, you know, barely spoke in Telugu anamata. So Amma said, ma na kosam nu cheyamma, sari. Very very aptly the film's name was Amma Kosam, and I worked in that film. And that, you know, took me to where I am today. I'm standing in front of you. Chal rozal taratu vachano. Annapurna is my home. And I believe that this is my family. And things don't happen randomly. They don't happen. It's not a coincidence I'm here. I think Nagesarao garu, mirakadavu unnaru. Ante na hrudayalo kuda unnaru kani meer ventu unte nenu anukuntanu. I can hear you whispering in my ear that, Amma, nee future ikkade amma,
ఇక్కడే, నోవేర్ ఎల్స్, అన్నపూర్ణ స్టూడియోలో. ఐ డోంట్ నో హౌ అండ్ వాచ్ విచ్ వే, బికాస్ నేను ఎందుకు ఇలా అంటున్నా అంటే 6 ఇయర్స్లో అండి రాజ్యసభలో ఎంతటి మాట్లాడలేదు నేను, ఇక్కడికి ఇంత మాట్లాడొచ్చా? సరే. సో ఇన్ ఎవ్రీ యాక్టర్స్ లైఫ్ దే కమ్స్ లల్, యునో, వస్తూ ఉంటుంది, పైన కింద వస్తూ ఉంటుంది. ఇట్స్ నాట్ స్టడీ, యునో, ఇట్స్ నాట్ ఆల్వేస్ సక్సెస్ఫుల్, దెర్ ఆర్ అప్స్ అండ్ డౌన్స్. సో సచ్ టైమ్ ఇన్ మై లైఫ్ ఇన్ అబౌట్ థింగ్ ఎర్లీ 80s, దెర్ వాజ్ అ కైండ్ ఆఫ్ very you know sedate kind of a phase of my life in Mumbai. Akkada nunchi naaku ikkada offer vachindi, T Ramara garu, Purna Chandra garu, Dasri Narayan Rao garu, Vishwanathan garu, they all called me here for films, Jitendra garu. So I spent a good 10 years here. So Annapurna studio ante I know every grain of, you know, I know every leaf, I know every boulder, and if you love me enough, meer akkadiki velthe okkoka boulder lo na peru engraved nen chestunnanu. If you have the time, you can go and see. There are times when I watch the sunset, I watch the flickering stars like lights of akkada banjar nunchi chustunnanu. And by God's grace, there's a time when all the 5 floors, I was shooting in all the 5 stores in 5 different films. I cannot, if this is not Nagesarao garu's blessing and Anjalatya's blessing, I don't know what it is. That was something. So I think malli amma kosam oka film chesan. Ma amma last korika entante hospital lo cheppindi, amma na kosam oka telugu film cheyamma, okka telugu film chesthe నువ్వు తెలుగు బిడ్డమ్మా, ఒక్క తెలుగు ఫిల్మ్ చేయాలమ్మా. సో ఇఫ్ యూ టెల్ మీ అండ్ రియర్షో మీ విత్ యువర్ క్లాప్స్ దట్ ఐ షుడ్ డూ అ తెలుగు ఫిల్మ్, ఇప్పుడు వెళ్ళి థ్యాంక్ యూ. తెలుగు బాగా స్పష్టంగా మంచి తెలుగు నేర్చుకోవాలండి, ఇలాంటివి చేత్తాను వస్తాను అలాగే చేయకూడదు, బాగా సరిగ్గా మాట్లాడాలి, బాగా నేర్చుకుని శ్రీదేవి గారులాగా. ఐ షుడ్ బి ఏబుల్ టు మేక్ హర్ ప్రౌడ్ బికాస్ షీఈ్ మై చిన్నారి చెల్లయ్య. ది యాడెడ్ ఫెదర్ ఇన్ మై క్యాప్ అండ్ ది యాడెడ్ మూమెంట్ ఇన్ మై క్యాప్ ఇస్ దట్ ఐఎమ్ స్టాండింగ్ అండ్ ఐఎమ్ లివింగ్ టు సీ దిస్ డే దట్ ఐ రిసీవ్ అన్ అవార్డ్ అలాంగ్ సైడ్ మై చిన్నారి చెల్లయ్య, ద వరల్డ్స్ గ్రేటెస్ట్ యాక్ట్రెసెస్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్ట్రెసెస్ and the most unique and the most blessed, because nobody has had the opportunities, nobody has done it more subtly with so much power on screen and off screen. Thank you ma, because of you I'm here, you're the one who's brought me here alongside my mother. Amma kosam appudu vachanu, ippudu amma kosam ఇంకొకసారి మరొకసారి వస్తాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ యువర్ పేషెన్స్ నాన్న, గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ నాన్న. మిమ్మల్ని వినో మా అదృష్టం. థ్యాంక్ యూ సో మచ్ రేఖ గారు అండ్ కంగ్రాచులేషన్స్ శ్రీదేవి గారికి, రేఖ గారికి మా అభినందనలు తెలియజేస్తూ, అక్కినేని నాగేశ్వరరావు గారు నట విశ్వవిద్యాలయానికి నేర్చుకోవడానికి వెళ్ళలేదు, ఎక్కడ నటన నేర్చుకోలేదు, కానీ వారు నేర్చుకోవడం పట్ల ఉన్నటువంటి మమకారాన్ని ఎప్పటికప్పుడు చెప్తూ వచ్చారు. అదే స్ఫూర్తితోటి అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియాని ఏర్పాటు చేయడం జరిగింది. అన్నపూర్ణ కాలేజ్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా డైరెక్టర్ శ్రీమతి అమల అక్కినేని గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. Namaskaram. Let me begin with a hearty congratulations to the awardees, the ANR awardees, Mr. Boni Kapoor, on behalf of Sridevi garu, congratulations, thank you for receiving this award. Rekha ji,
Congratulations on receiving the ANR award. Both of you have graced our family and this award by accepting it. We are truly grateful. Subbirami Reddy Garu, Chiranjeevi Garu, thank you for accepting to continue into the convocation. It is now my honor and my duty to transition from the ANR National Awards ceremony to the much-awaited convocation of Annapurna College of Film and Media. The college was started as Akineni Film and Media Education Society, Annapurna International School of Film and Media, which is now a college, a full-fledged college affiliated to Jawaharlal Nehru Architecture and Arts University, and we are very proud to have our third convocation today. Nageshwar Rao Garu had an illustrious life with so many achievements. The three that stand out was, of course, his acting career, his illustrious acting career, but also Annapurna Studios that he created as a place of work, not only for his family, but for the film industry, which he loved so dearly. And in the final stages of his life, Annapurna College of Film and Media, where he believed it wasn't just enough to create a place of work, but it was important to create a place where people could train and get educated to work in his mother industry. We are very proud to be here, and we are even more delighted that now the award is connected to the convocation, and we hope to celebrate this in times to come together as well. His work has been continued by our chairman, Nagarjuna, and not only does he continue to grow the institution with pride, but guide all of us.
Annapurna garu are watching and showering us with their blessings, blessing our students, blessing our students for a wonderful career ahead. I have no doubt that their blessings are with you. To make such a prestigious occasion a success, a large team works round the clock, thanks to the Akineni Film and Media Education Society Board for their support to conduct such a grand convocation. Thank you, dear students and parents of ACFM, for your presence. Thank you to the ASPL team for all the beautiful...